హలో అండి, వెల్కమ్ టు ఎస్కే ప్రాపర్టీస్. ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాచ్పల్లి ఏరియాలో ఉన్నామండి. ఇక్కడ 2BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చింది. లో బడ్జెట్లో ఉందండి, మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది అండ్ 4 ఇయర్స్ ఓల్డ్ మాత్రమే అవుతుంది. అండ్ మీరు బాచ్పల్లి సిగ్నల్ నుంచి టువర్డ్స్ మల్లంపేట వెళ్ళేటప్పుడు HDFC బ్యాంక్ దగ్గర అయితే వస్తుంది అనమాట మనకి లొకేషన్ అనేది. వాకబుల్ డిస్టెన్స్ టు ద మెయిన్ రోడ్ అయితే ఉంటుందండి. కార్ పార్కింగ్ ఏరియా ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి కార్ పార్కింగ్ ఏరియా కూడా స్పేషియస్గా ఉంది అండ్ స్టిల్ట్ పార్కింగ్లో అయితే ఉంటుందండి మనకి. యాజ్ పర్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. CCTV సర్వెలెన్స్లో ఉంటుందండి మనకి అపార్ట్మెంట్ అనేది. అమ్యూనిటీస్ అనేది ప్రజెంట్లీ కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ వీడియోకి అయితే వెళ్ళిపోదాము. హలో అండి, 2BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే ప్రజెంట్లో మీకు చూపిస్తున్నాను. ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి. 1050 SFT ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకి పర్ ఫ్లోర్ వచ్చేసి ఒక 5 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. జీపీ అప్రూవ్డ్ అపార్ట్మెంట్ ఇది వచ్చేసి. 5 ఫ్లోర్స్ అయితే ఉంటుంది అండ్ ప్రజెంట్లో మీరు చూస్తుంది హాల్ ఏరియా అండి. స్పేషియస్గా అయితే ఉంటుంది విత్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టీవీ యూనిట్ అంతా కూడా మనకు వుడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి. ప్రజెంట్లీ టెనెంట్స్ అయితే ఉంటున్నారు అండ్ ప్రైస్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మనకి ఈ ఫ్లాట్లో వచ్చేసి సపరేట్గా పూజా రూమ్ కూడా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టోటల్ పార్టిషన్ వర్క్ కూడా మనకి వుడ్ వర్క్తో చేయించుకున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి 4 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్రాకరీ యూనిట్కి కూడా వుడ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాషింగ్ యూనిట్ అయితే ఇచ్చారు. టోటల్గా ఐరన్ గ్రిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారండి. ఫ్లాట్ మొత్తం కూడా మనకు ఫాల్ సీలింగ్ విత్ వుడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కిచెన్ స్పేస్ ఒకసారి చూసుకుందాము. పూజా రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. కిచెన్ మొత్తం కూడా మన కౌంటర్ టాప్ వచ్చేసి 3 సైడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వన్ సైడ్ మొత్తం కూడా మీరు చూసుకున్నట్లయితే టాప్ టు బాటమ్ వరకు అయితే కబోర్డ్ వర్క్స్ అయితే చేయించారండి. నెక్స్ట్ బెడ్రూమ్ వ్యూ ఒకసారి చూసుకుందాము. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది ప్రజెంట్లీ చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్గా వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ యాజ్ పర్ వెంటిలేషన్ చూసుకున్నట్లయితే మనకు బ్యాక్ సైడ్ అంతా కూడాను ఖాళీ స్పేస్ అండ్ విల్లాస్ ఉంటాయన్నమాట. సో వెంటిలేషన్ ఇన్ ఫ్యూచర్ కూడా మనకు ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఇది వన్ సైడ్ టోటల్గా మనకు ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు అటాచ్డ్ వాష్రూమ్ అండి మీరు చూస్తుంది. వెస్ట్రన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఉడ్వర్ పక్కనే వచ్చేసి మనకి ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. బాచ్పల్లి సిగ్నల్ నుంచి వచ్చేసి మనకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి అప్రాక్సిమేట్లీ. అండ్ బాచ్పల్లి టు మల్లంపేట వెళ్ళే వేకి వచ్చేసి మనకి వాకబుల్ డిస్టెన్స్ లైక్ 100 మీటర్స్ డిస్టెన్సే ఉంటుందన్నమాట. సెకండ్ బెడ్రూమ్ పక్కన వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్లో అండ్ స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీంట్లో వచ్చేసి మనకు అటాచ్డ్గా బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారండి. యాజ్ పర్ వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది. వన్ సైడ్ మొత్తం కూడా మనకు వుడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. బాల్కనీ స్పేస్ ఒకసారి చూసుకుందాం. టోటల్గా ఐరన్ గ్రిల్స్ మొత్తం కూడా ప్రొవైడ్ చేశారండి. బాల్కనీ వచ్చేసి స్పేషియస్గా ఉంటుంది అండ్ చుట్టుప్రక్కల కూడా మీరు చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీస్ అంతా కూడా ఉన్నాయన్నమాట. యాజ్ పర్ వెంటిలేషన్ అయితే టాప్ ఉంటుందండి మనకి ఈ ఫ్లాట్ అనేది. లో బడ్జెట్లో అయితే సేల్ చేస్తున్నారు. ఫ్లాట్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. 1050 SFT ఉంటుంది అండ్ 26 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకి ల్యాండ్ షేర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లోన్ కూడా అవైలబుల్గా ఉంది. ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్. ఓన్లీ 4 ఇయర్స్ మాత్రమే అవుతుందండి అపార్ట్మెంట్ ఇస్ కన్స్ట్రక్షన్ అయ్యి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా లో బడ్జెట్లో బాచపల్లి ఏరియాలో ఫ్లాట్ కావాలి అనుకుంటే ఈ వీడియో అనేది వాళ్ళకి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.